గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోవేలు గ్రంథము 2:12 ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథము 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలుల యొక్క నాశనాన్ని బట్టి, వారి యొక్క పాపములను బట్టి దేవుని ద్వారా వారికి ఆయన యొక్క సేవకులు ఆయన ప్రవక్తల ద్వారా ఒక గద్దెంపులో ముఖ్యమైన గద్దెంపు, నా కోపము నా ఉగ్రత మీ మీదకి రాకముందే, మీ జీవితాలు నాశనం కాకముందే, మీరు చేసిన పాపములను బట్టి దేవుని యొక్క శిక్ష మీ మీదకి రాకముందే, ఇప్పుడైనను అంటే ఆల్మోస్ట్ యు ఆర్ ఇన్ ద 11th hour, ఈ చివరి గడియల్లోనైనను మీరు మారు మనసు పొంది కన్నీరు విడిచి ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా నా యొద్దకు వస్తే దేవుడు మిమ్మల్ని ఆ శిక్షకు గురి కాకుండా రక్షించి కాపాడుతాడని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది ఎంతో అవసరం. మన జీవితంలో ఉపవాసముతో ప్రభు పాదాల యొద్ద కన్నీరు కార్చడం అనేది ఎంతో అవసరం. మనం చేసిన మన పాపములను బట్టి కానీ, మన కుటుంబ పాపములను బట్టి కానీ దేవుని కోపము దేవుని ఉగ్రత ఆయన శిక్ష మన మీదకి రాకముందే దేవుని కోపాన్ని కనికరముగా మార్చేది ఉపవాస ప్రార్థన. మనకు తెలుసు, నినువే మహాపట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చే ముందుగా దేవుని సేవకుడైనటువంటి యోనా వెళ్ళి వాక్యం బోధించగా, రాజు మొదలుకొని సామాన్యుడు వరకు, మనుషులు మొదలుకొని జంతువుల వరకు ఉపవాసం ఉండి దేవుని పాదాల మీద గడపగా దేవుడు వారిని కనికరించి పంపుతానన్న కీడు పంపుతానన్న ఆయన యొక్క ఉగ్రతను పంపకుండా దేవుడు వారిని కరుణించాడు. నీ నా జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన అనేది అవసరాన్ని బట్టి మాత్రమే కాక, రెగ్యులర్గా మనం ఉపవాసముతో దేవుని పాదాల మీద గడుపుట మనకెంతో అవసరం. ఆదిమ సంఘము మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుని భక్తులు రెగ్యులర్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో భక్తులు, మోషే లాంటి భక్తుడు, నెహేమియా, ఎస్తేరు, దానియేలు లాంటి భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు, పేతురు, యోహాన్లు, పౌలు లాంటి వారు, ప్రారంభ సంఘం ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నది. ఇప్పుడు కొందరు బోధకులు ఉపవాసముతో పని లేదని చెప్తున్నారు, కానీ ఉపవాసం ఉండి తీరాలని బైబిల్ చెప్పట్లేదు. కానీ మన ఆత్మీయ జీవితానికి ఉపవాసం చాలా అవసరం అనే సత్యాన్ని బైబిల్ చెప్తుంది. కనుక ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన ఆత్మీయ శారీరక నైతిక అవసరతల నిమిత్తము కానీ లేక అభివృద్ధికి కానీ ఉపవాసముతో దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క కృపను పొందుకొనుట చాలా అవసరము. కాబట్టి ఒకవేళ మీ జీవితంలో పాపము నుంచి బయటికి రావాలని అనుకుంటే ఉపవాసముతో ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. మహిమ గల తండ్రి, ధ్యానించిన వాక్యం విన్నవారందరి జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టి నీ కృప పొందుకునే విధంగా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ సండే. గాడ్ బ్లెస్ యూ.